వెయ్యి కళ్ళతో జనం ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్టు. 2 గంటల పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదవడం పూర్తయిపోయింది. ఈ బడ్జెట్ ఏం తెచ్చింది అని జనం వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. అందులో మహిళా ఆర్థిక మంత్రి, మొట్టమొదటిసారి పూర్తికాలం మహిళా ఆర్థిక మంత్రి వచ్చారు కాబట్టి మహిళలకు ఏదో చేస్తుందని ఆశించారు. ఏం చేసింది అని ఇప్పుడు వెతుక్కుంటున్నారు. అసలు ఈ బడ్జెట్లో ఏమున్నది? జాగ్రత్తగా గమనిస్తే ఇది బడ్జెట్టా లేకపోతే కేంద్ర ప్రభుత్వ విధాన పత్రమా అనే సందేహం మనకు కలుగుతుంది. ఎందుకంటే అనేక కీలకమైనటువంటి అంశాలు ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. మొదటిది, చాలా ముఖ్యమైనటువంటి అంశం స్పష్టంగా చెప్పేశారు ఆర్థిక మంత్రి. కార్పొరేట్ సంస్థలు సంపద సృష్టిస్తున్నాయన్నారు. దేశంలో సంపద సృష్టించేది శ్రామికులని మనం ఇప్పటిదాకా విన్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా శ్రామికులు సంపద సృష్టిస్తున్నారు అని చెప్తారు. కార్మికులు సృష్టిస్తున్నారు, రైతులు సృష్టిస్తున్నారు, వృత్తిదారులు సంపద సృష్టిస్తున్నారు అని చెప్తారు. కానీ మొదటిసారి బడ్జెట్ సమావేశంలో స్పష్టంగా కేంద్ర ఆర్థిక మంత్రి సంపద సృష్టికర్తలు కార్పొరేట్ సంస్థలు అని చెప్పారు. ఇప్పుడు సీరియస్గా మనందరం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. రెండవది, పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థలను బలోపేతం చేస్తామన్నారు. శ్రామికులు మాత్రం హక్కులు అడగవద్దు, బాధ్యతల మీద దృష్టి పెట్టాలి అన్నారు. కార్మిక చట్టాలన్నీ సవరిస్తామన్నారు. ఎవరికి అనుకూలంగా సవరిస్తారు? యజమానులకు అనుకూలంగా సవరిస్తారు. కార్మికులు, రైతులు స్వాతంత్ర్యానంతరం 50 ఏళ్ల పాటు హక్కులు అడగడమే సరిపోయిందట, ఇక నుంచి బాధ్యతలు స్వీకరించాలి అంటున్నారు. అంటే ఈ 7 దశాబ్దాల పాటు భారతదేశంలో సంపద సృష్టించింది ఎవరు, పనిచేసింది ఎవరు? రైతులు, కార్మికులు, శ్రామికులు ఎవరు పనిచేయలేదా? ఈ అభివృద్ధిని సాధించింది ఎవరు? ఈ అభివృద్ధిలో చెమట చిందించింది ఎవరు? ఈ ప్రశ్నకి ఇప్పుడు చాలా విలువ ఏర్పడింది. అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక కార్మికులు కానీ రైతులు కానీ హక్కులు కాదు, ఇక నుంచి బాధ్యతలే ప్రధానమని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంగా చెప్తున్నారు. ఒక విభజన రేఖ గీశారు, 50 ఏళ్ల పాటు హక్కులే అడిగారట, ఇప్పుడు ఇక పని మీద దృష్టి పెట్టాలంటున్నారు, బాధ్యతల మీద దృష్టి పెట్టాలి అంటున్నారు. ఆశ్చర్యకరంగా. మూడవది, విద్యుత్తు రంగం గురించి చెప్తూ ఒక కీలకమైన అంశం చెప్పారు. క్రాస్ సబ్సిడీలకు చెల్లుచీటీ అంటున్నారు. ఏమిటి క్రాస్ సబ్సిడీ అంటే? ప్రభుత్వ విద్యుత్తు సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత పెద్ద మొత్తంలో విద్యుత్తు వాడుకునేటువంటి సంస్థలు, లాభాలు గడించే సంస్థలు పారిశ్రామికవేత్తలకు కొంచెం ఎక్కువ రేటుకి ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో సాధారణ ప్రజానీకానికి ఇండ్లకు సప్లై చేసేటువంటి విద్యుత్తుకు కానీ, వ్యవసాయానికి సప్లై చేసే విద్యుత్తుకు కానీ తక్కువ రేటు వేస్తుంటారు. ఇది స్వాతంత్ర్యానంతరం అనేక దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి పద్ధతి. దీన్ని క్రాస్ సబ్సిడీ అంటున్నాం. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఆపేసేయాలి అంటున్నారు. మరి ఏం చేయాలి? పారిశ్రామికవేత్తలు కానీ, పెద్ద ఎత్తున విద్యుత్ ఉపయోగించేటువంటి సంస్థలు కానీ వారికి అవసరమైన విద్యుత్తును వారే ఉత్పత్తి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇక ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు ఎవరికి పోతుంది? సాధారణ ప్రజలకు మాత్రమే పోతుంది. కాబట్టి నష్టాలు రాకుండా ఉండాలి అని అంటే ఎంత విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు అయితే అంత ప్రజలే భారం భరించాలి అని చెప్తారు. అంటే విద్యుత్తు ఛార్జీల భారం సాధారణ ప్రజలే మోయాలి అని చెప్తారు. భవిష్యత్తు భారతదేశాన్ని ఏ విధంగా ఆవిష్కరించబోతున్నారు చెప్పకనే చెప్తున్నారు. బ్యాంకులకు సంబంధించి మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. బ్యాంకులకు ఇప్పుడు పెట్టుబడి కరువు అయింది, బ్యాంకులు ఖాళీ అయిపోయినాయి, డొల్లైపోయినాయి. 70,000 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు పెట్టుబడి సమకూరుస్తామని చెప్పి చెప్పారు. ఎందుకు డొల్లైనాయి?
ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు బ్యాంకులకు పెట్టుబడి సహాయం చేయాలి? ప్రభుత్వ ఖజానా అంటే ఆ డబ్బు ఎవరిది? ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బు. ప్రజలు పన్నులు కట్టిన డబ్బు బ్యాంకులకు పెట్టుబడి సమకూర్చడం కోసం ఇస్తామని అంటున్నారు. మంచిదే, ప్రభుత్వ రంగ బ్యాంకులే. కానీ అసలు ప్రశ్న ఇక్కడ ఇది కాదు. ఎందుకు బ్యాంకులు డొల్లైనాయి? ఎందుకు ఖజానా నుంచి పెట్టుబడి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది? రిజర్వ్ బ్యాంకు ఒక ఆర్టీఐ కార్యకర్తకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఏమిటి? 9.5 లక్షల కోట్లు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకొని ఎగ్గొట్టారు, మొండి బకాయిలుగా మిగిలిపోయినాయి అని చెప్పేసి. అంటే ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బు అంతా అప్పుల రూపంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడాబడా వ్యాపారులు తీసుకొని వాళ్ళు ఎగ్గొడితే, వాళ్ళు మొండి బకాయిలుగా పేర్చి పెడితే ఇప్పుడు బ్యాంకులు డొల్లైపోయినాయి, ఖాళీ అయిపోయినాయి. కాబట్టి ఆ 9.5 లక్షల కోట్లు వసూలు చేయరట, ప్రజల డబ్బు తీసుకెళ్ళి పెట్టుబడి సాయం చేస్తారట బ్యాంకులకు. ఓకే, మరి ప్రజల డబ్బు తీసుకెళ్ళి ఖజానా నుంచి తీసుకుపోయి బడ్జెట్లోంచి పెట్టుబడి సాయం చేస్తే ఆ బ్యాంకులకు, ఆ బ్యాంకులు ఈ డబ్బును ఏం చేస్తాయి, ఎవరికి అప్పుగా ఇస్తాయి? అంటే మళ్ళా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, బడా వ్యాపారులకు మళ్ళా అప్పు రూపంలో ఇస్తాయన్నమాట. ఒక లెక్క చూడండి, ఈ దేశంలో కోటాను కోట్ల మంది రైతులు పెట్టుబడి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు, బ్యాంకుల నుంచి లోన్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. 70% మంది రైతులకు బ్యాంకులు ఇస్తున్నటువంటి లోన్లు కలిపితే మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో, కేవలం 30 మంది పెద్ద కార్పొరేట్ సంస్థల యజమానులకు అంత అమౌంట్ బ్యాంకులు అప్పుగా ఇచ్చినాయి. అంటే మనం ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు పెట్టుబడి సమకూర్చి పెడితే ఆ బ్యాంకులు ఏం చేస్తాయంటే ఆ డబ్బంతా మళ్ళీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు, బడా వ్యాపారులకు, అంబానీలకు, అదానీలకు, టాటాలకు, బిర్లాలకు అప్పుల రూపంలో ఇచ్చి ప్రోత్సహిస్తాయన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? సంపద సృష్టించి తీసుకున్న అప్పును ఆ వడ్డీతో సహా తీర్చితే మనకు సంతోషమే. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? సొంత ఆస్తి పెంచుకొని అప్పులు ఎగ్గొడుతున్నారు. దీన్ని ఏమనాలి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఎగ్గొట్టిన డబ్బు గల్లాబట్టి వసూలు చేయకుండా, చెవులు బిండి మెలేసి మెడలుంచి వసూలు చేయకుండా ప్రజల డబ్బు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టడం ఏమిటి? అది వాళ్లకు మళ్ళీ అప్పుగా ఇవ్వడం ఏమిటి? వాళ్ళు ఎగ్గొట్టడం ఏమిటి? ఇది ప్రభుత్వ విధానం అని చెప్పి స్పష్టంగానే చెప్పారు. ఇప్పుడు వ్యవసాయం గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను ఇక తగ్గించేస్తారట, ప్రైవేటు పెట్టుబడులనే ప్రోత్సహిస్తారట. అసలు వ్యవసాయ రంగంలో ఉన్నదంతా వ్యవసాయదారులే, వ్యవసాయదారులందరూ ప్రైవేటు వాళ్ళే. ఎవరి భూమిలో వాళ్ళు వ్యవసాయం చేస్తారు? భారతదేశంలో ఏమి కోఆపరేటివ్ వ్యవసాయం లేదు, సహకార వ్యవసాయం లేదు, ప్రైవేటు వ్యక్తులే వ్యవసాయం చేసేది. అయితే వాళ్ళందరూ చిన్న రైతులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు, వెనుక రైతులు, భూస్వాములు ఉన్నారు. వీళ్ళందరూ వ్యవసాయం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పేద రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు ఉన్నారు. వీళ్లకు లోన్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. వాళ్లకు అప్పుల సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. వారికి సబ్సిడీలు ఇవ్వాలి, సబ్సిడీల మీద విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ మీద ఎరువులు సప్లై చేయాలి, సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు సరఫరా చేయాలి. దీన్ని ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం అంటారు. ఇప్పుడు ఈ పెట్టుబడి ప్రభుత్వం పెట్టదట. అంటే ఇప్పటికే అప్పుల పాలయ్యి ఆత్మహత్యల పాలవుతున్నటువంటి పేద రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు ఇక ముందు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈమాత్రం సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ విత్తనాలు కూడా అందవన్నమాట. ఇక ప్రైవేటు పెట్టుబడినే ప్రోత్సహిస్తారు. ప్రైవేటు పెట్టుబడి అంటే ఏమిటి? ఇక్కడే ఇంకొక మెలిక వేసింది. రైతులు పెట్టుబడి పెట్టని వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారట, పెట్టుబడి రహిత వ్యవసాయం అంట. అంటే ఇక రైతు ఇక వ్యవసాయం చేస్తాడు కానీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు, జీరో పెట్టుబడి. పెట్టుబడి పెట్టకుండా రైతు ఎట్లా వ్యవసాయం చేస్తాడు?
మరి ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందంటే అసలు ప్రభుత్వం ఇవ్వదని చెప్పేసింది బడ్జెట్లో. ఇప్పుడు ప్రభుత్వ పెట్టుబడులిక ఉండవు అని చెప్పేస్తున్నారు. మరి ఎవరు ఇస్తారు, ఎవరు పెడతారు ఆ పెట్టుబడి? అంటే టాటాలు, అంబానీలు, అదానీలు పెడతారు. అంటే వ్యవసాయ రంగంలోకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వస్తాయి, కార్పొరేట్ వ్యవసాయం రాబోతున్నది అన్నమాట. మనం చూసాం గతంలో కుప్పం వ్యవసాయం అనే పేరుతో, ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం అనే పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయబోయి చేతు కాల్చుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జనగామ ప్రాంతంలో కార్పొరేట్ వ్యవసాయం గురించి ప్రతిపాదన పెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు ఇజ్రాయెల్కు రైతుల్ని పంపించి అక్కడ వ్యవసాయాన్ని స్టడీ చేసి ఇక్కడ అలాంటి వ్యవసాయం అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పారు. ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పేశారు. అంటే ఇది ఒక విధానంగా ఇప్పుడు రూపుదిద్దుకుంటుందన్నమాట. ఈ బడ్జెట్ ఆమోదం పొందితే ఇదే ఇక విధానం అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులుగా క్రమంగా ఉపసంహరించుకుంటారు, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు. ఎటుపోతున్నాం మనం? మరి రైతులు ఏం కావాలి? రైతుల ఆత్మహత్యల పరిస్థితి ఏంటి? రైతులకు గిట్టుబాటు ధర సమస్య ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలే. ఇవి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు నిరుద్యోగ సమస్య గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏం చెప్పలేదు. చెప్పకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయటం లేదా పెట్టుబడులు ఉపసంహరించడం ద్వారా ప్రైవేటీకరణ చేయటం, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తామని చాలా స్పష్టంగా కరాఖండిగా చెప్పేశారు. కాస్తో కూస్తో రిక్రూట్మెంట్స్ అంటూ ఉంటే ఉద్యోగాలు దొరికేది వాటితో. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ల సౌకర్యం అమలయ్యేది వాటిల్లో, ఉపాధి అవకాశాలు వచ్చేది వాటిల్లో. ఆ రిజర్వేషన్లు అమలు జరిగే ప్రభుత్వ రంగ సంస్థలు క్రమంగా మూతబడటమో ప్రైవేటీకరణ జరగటమో జరిగిన తర్వాత ఇక దళితులకు, బీసీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండి కూడా ఉపయోగం ఏమిటి? రిజర్వేషన్లు అంటూ మన రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ తప్ప ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు లేవు కదా. కాబట్టి కాస్తో కూస్తో రిజర్వేషన్లుండి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు తిలోదకాలు ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇది సమస్య. అంటే రానున్న కాలంలో సామాజిక తరగతులకు, బడుగు బలహీన వర్గాలకు మరిన్ని సమస్యలు రాబోతున్నాయి అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక మహిళా ఆర్థిక మంత్రి వచ్చినందుకు మహిళలకు ఏదో ఒరుగుతుంది అని చెప్పేసి అంటారు. నిర్మలా సీతారామన్ మాట్లాడేటప్పుడు కూడా భావోద్వేగాలను కల్పించే విధంగా మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు ఓట్లు వేశారు, పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి ఓట్లు వేశారు. ఆ మహిళలే కేంద్రంగా ఈ బడ్జెట్ ఉంటుంది, మహిళలే కేంద్రంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉంటాయని చెప్పారు. వివేకానందుడి సూక్తి గుర్తు చేశారు, ఒక్క రెక్కతో పక్షి ఎగరగలుగుతుందా అన్నారు. అంటే కేవలం పురుషులతో సమాజం అభివృద్ధి చెందుతుందా అని చెప్పకనే చెప్పారు. ఇన్ని చెప్తా ఉంటే ఏదో ప్రకటించబోతున్నారు, ఏదో ప్రకటించబోతున్నారు అని మనం ఉత్సుకతతో ఎదురుచూశాం. కానీ జరిగిందేమిటి? ఏమీ ప్రకటించలేదు. మౌలికమైనటువంటి మార్పులు ఏమీ లేవు. శ్రామికులలో మహిళల సంఖ్యను పెంచేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. మహిళా ఉద్యోగుల మీద పన్నుల రాయితీలు ఇవ్వచ్చు. మహిళలు వాడేటువంటి శానిటరీ నాప్కిన్స్ 30% మహిళల్లో ఈ రోజున మెన్సెస్ అయ్యేటువంటి వయస్సులో ఉన్నటువంటి అమ్మాయిలు 30% ఉన్నారని చెప్తున్నారు. ఆ 30% మందిలో కేవలం 12% మందికి మాత్రమే శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో ఉన్నాయి, మిగతా వాళ్ళకి అందుబాటులో లేవు. అనేక రోగాలకు కారణమవుతున్నాయి. ఎందువల్ల? మొదట 12% జీఎస్టీ అని ప్రకటించిన పాలకులు ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడితో 5% అన్నారు. ఆ తర్వాత అసలు పన్ను జీఎస్టీ తీసేస్తున్నామన్నారు. మంచిదే, కానీ ధరలేమి తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? శానిటరీ నాప్కిన్స్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ముడి పదార్థాలన్నింటి ధరలు పెంచారు. వాటి ధరలన్నీ పెరిగిన తర్వాత సహజంగానే శానిటరీ నాప్కిన్స్ ధరలు పెరిగినాయి. అందుకని జీఎస్టీ లేదన్నట్టే ఉంది,
ధరలు మాత్రం పెరిగాయి. ఇప్పుడు ఆ ముడి సరుకుల మీద పన్నులు రద్దు చేసి ఉండి ఉంటే 30% మంది మహిళల్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ శానిటరీ నాప్కిన్స్ ఉపయోగపడేవి కదా. ఒక మహిళ ఆర్థిక మంత్రి వచ్చినప్పుడు ఈ మాత్రమైనా చేస్తుందేమో అని ఆశించారు, అది లేదు. పైగా ఇప్పుడు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, నిత్య జీవితావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. దాని నుంచి ఏమైనా ఉపశమనం లభిస్తుందేమో అని చూశారు. చూసాము ఈ 5 సంవత్సరాల్లో ప్రపంచ మార్కెట్లో పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా భారతదేశంలో పెరిగినాయి. ఆశ్చర్యకరమైన విషయం, ప్రపంచ మార్కెట్లో పెట్రోలు డీజిల్ ధరలు అత్యంత చవకగా ఉన్నప్పుడు కూడా భారతదేశంలో అత్యధిక ధర పలికినాయి. అంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు. ఇక్కడ అంటే ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగినా మన దగ్గర పెరుగుతాయి, ప్రపంచ మార్కెట్లో ధరలు బాగా తగ్గినా మన దగ్గర పెరుగుతాయి. ఇది మోడీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో అనుసరించిన విధానం. ఈ బడ్జెట్ సందర్భంగానైనా ఏమైనా ఊరట కలుగుతుందేమో అని చూస్తే మళ్ళా అదనపు బాధలు. పెట్రోల్ మీద డీజిల్ మీద లీటర్కు 1 రూపాయి సెస్ ఇప్పుడు అదనంగా వేశారు. అంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం అంటే అర్థం ఏమిటి? అన్ని రంగాల అన్ని సరుకుల రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే నిత్య జీవితావసర సరుకుల ధరలన్నీ పెరుగుతాయి. ఇది సమస్య. ఇప్పుడు మహిళల గురించి మరొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. మహిళా ఆర్థిక మంత్రి మహిళలు వాడే సరుకులన్నింటి మీద జీఎస్టీని తగ్గించవచ్చు లేదా రద్దు చేయొచ్చు. రొటీన్గా ఇంట్లో కిచెన్లో మహిళలు వాడేటువంటి ప్రతి సరుకు జీఎస్టీ ఎక్కువగానే ఉంది. మరి మహిళల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వాటి మీద జీఎస్టీని తగ్గించవచ్చు, కొన్నిటి మీద రద్దు చేయొచ్చు. వెంటనే ఈ బడ్జెట్లోనే ప్రకటించడానికి అవకాశం లేకపోవచ్చు, తగ్గించడానికి అవకాశం లేకపోవచ్చు. జీఎస్టీ కౌన్సిల్ చర్చ నిర్ణయాలు జరగాలి కాబట్టి మరి అనేక విధానాలు ప్రకటించారు. జీఎస్టీ కూడా ఈ సరుకుల మీద తగ్గించేందుకు మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేసి ఉండొచ్చు, అది చేయలేదు. అంటే ఈ మొత్తం బడ్జెట్ చూస్తే చాలా కీలకమైనటువంటి విధాన ప్రకటనలు చేశారు ఈ బడ్జెట్లో. తాము ఎవరి కోసం పనిచేయబోతున్నారు, ఎవరి మీద భారాలు మోపబోతున్నారు, ఎవరికి సంపద సృష్టించి పెట్టబోతున్నారు, ఎవరి జేబులు గుల్లజేయబోతున్నారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే ఇది బడ్జెట్ పత్రం అనే కంటే విధాన పత్రం చదివారు అని అంటే సరిగ్గా సరిపోతుంది. ఈ విధాన పత్రం అమల్లోకి వస్తే ప్రజల మీద భారాలు ఎట్లా పెరుగుతాయో, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో మనం భవిష్యత్తులో చూస్తాం. వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.